हेलो एव्रीवन, वेरी 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 गुड मॉर्निंग अंडी. वेलकम बैक टू अवर चैनल. नेनु मी अनुषानी. ईरोजु मन स्पेशल रेसिपी एंटे चूस्तुन्नारु कदा, इदेदो ज्यूस मिल्क शेक ला उंदी. अवुनंडी, इदी चाला हेल्दी रेसिपी अंड टेस्टी रेसिपी अंड डाइट प्लान चेसे वाळ्ळकि चाला यूज अये रेसिपी. अदी रागी स्मूदी. ఈ రాగి స్మూదీ చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు అది దాని ప్రిపరేషన్ చూసేద్దాం. ఎలా యూజ్ అవుతుందో కూడా చెప్తూ ఉంటాను. ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేయండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్ వాటర్కి అంటే ఇప్పుడు ఫస్ట్ నేను రాగి పిండిని ఉడకబెట్టుకుంటున్నానండి. మ్యాక్సిమం ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి తెలుసుకోండి. నేనైతే చెప్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ పోసి 2 స్పూన్స్ రాగిపిండి అయితే తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ రాగిపిండి తీసుకొని బాగా లంప్స్ అనేది, బబుల్స్, ఉండలు ఏమీ లేకుండా నీట్గా వాటర్లో పిండి మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఈలోగా మన వాటర్ కూడా బాగా బాయిల్ అవుతూ ఉంటాయి కదా, అలా రోలింగ్ బాయిల్ అయినప్పుడు దానిలో మనం మెల్ట్ చేసుకున్న ఈ రాగిపిండిని అంతా వేసుకొని కలుపుకుంటూ ఉండండి. ఉండకట్టకుండా చూసుకోండి, కొంచెం దగ్గరే ఉండి కలుపుకోండి. ఇదొక జస్ట్ ఒక 3-4 మినిట్స్లోనే మొత్తం అంతా థిక్ అయిపోతుందండి. చూసారా, చాలా థిక్ పేస్ట్లా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. మనం ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్లో అయినా చల్లారబెట్టుకోండి. లేదు అంటే ఫ్రిడ్జ్లో అయినా, మీకు టైం లేదనుకుంటే రీఫ్రిజర్లో పెట్టుకొని చల్లారనివ్వండి. ఇంకొంచెం థిక్ అవుతుంది. రాగిపిండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, వెయిట్ లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చూసారా, ఇది చల్లారాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. నేను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. దీంతోపాటుగా నేను మిల్క్ అండి, కౌ మిల్క్. ఈ ప్యాకెట్ చూసారా, ఈ కౌ మిల్క్. నేనైతే ఈ మిల్క్ తీసుకుంటున్నాను. ఒక పండిన బనానా, బాగా పండిన బనానా స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కదా, సో నేనైతే అది తీసుకున్నాను ఒక బనానాని. ఈ బనానాతో పాటుగా ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అండి. మీ దగ్గర ఫ్లాక్స్ సీడ్స్ ఉంటే సీడ్స్ యాడ్ చేసుకోండి. నా దగ్గర పౌడర్ ఉంది, చేసి పెట్టుకుంది. అది 1 స్పూన్. చియా సీడ్స్ కూడా, సబ్జా గింజలు అంటాం కదా, అవి కూడా 1 స్పూన్ యాడ్ చేశాను. ఈ గుడ్ మిల్క్ని, ఇవి ఆవు పాలండి. నేనైతే 3/4 కప్ తీసుకున్నాను. లేదు అంటే మీరు ఈ ప్లేస్లో కొబ్బరి పాలు కానీ, ఆల్మండ్ మిల్క్ కానీ, మా నార్మల్ మిల్క్ కానీ, మీ ఇష్టం, మీకు నచ్చిన మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మొత్తాన్ని బ్లెండ్ చేసుకుంటే చూడండి, మెత్తగా స్మూత్ ఇలాగా అయింది కదా. దీనిలో కొంచెం తేనెని యాడ్ చేసి ఒక్కసారి బ్లెండ్ చేస్తానండి. యాక్చువల్గా అరటిపండు న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది. నేను ఇంకొంచెం స్వీట్నెస్ కోసం హనీని యాడ్ చేశానండి. ఇది చాలా హెల్దీ స్మూతీ అండి. మన బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్లో దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవసరం లేకుండా స్టమక్ ఫిల్ అయిపోతుందండి. ఎందుకంటే దీనిపైన కొంచెం నేను చియా సీడ్స్ అనేది డెకరేట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు చియా సీడ్స్ కొంచెం తగులుతూ ఉంటే నాకు చాలా ఇష్టం, అందుకని నేను వేసుకున్నాను. ఇది మీ ఆప్షనల్. రాగిపిండిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ అండ్ విటమిన్ సి, కార్బోహైడ్రేట్స్, చాలా విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి. సో రాగిపిండి అనేది చాలా మంచిది. ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందరూ ఒకసారి ఈ స్మూదీని అయితే ట్రై చేయండి. వెయిట్ లాస్ వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పచ్చండి. వెయిట్ లాస్ ఫాలో అయ్యే వాళ్ళు తమ డైట్లో తప్పకుండా ఈ స్మూదీని 1 or 2 వీక్లీ 1 or 2 టైమ్స్ యాడ్ చేసుకోండి. మీ ట్రై చేసే రెసిపీస్తో పాటు ఇది కూడా యాడ్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు తీసుకుంటారు. సో వెయిట్ లాస్ అనే కాదండి, ఎవరైనా మన బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో వీక్లీ 1 or 2 టైమ్స్ అయినా ఇలాంటి హెల్దీ స్మూదీస్ రెసిపీస్ ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో ఉండే బనానా, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ మిల్క్, రాగిపిండి, వీటిలో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి. ఇలాంటి రెసిపీస్ వల్ల సఫిషియంట్ న్యూట్రిషన్ వాల్యూస్ అయితే మన బాడీకి అందుతాయి. సో అందరూ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. సో నా రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి. ఈ హెల్దీ స్మూదీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.